విశాఖపట్నంలో శారదా పీఠానికి వైసీపీ హయాంలో అడ్డగోలుగా భూములు కేటాయించారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. కోటి రూపాయల విలువైన ఎకరం భూమిని లక్ష రూపాయలకు దారదత్తనం చేశారని చెప్పారు. తప్పుల తడకగా ఉన్న భూముల కేటాయింపు ప్రక్రియను రద్దు చేస్తామన్నారు. శారదా పీఠానికి భూములు కేటాయించిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. శారదా పీఠం ఒక భూ వివాదం ఉందో, గత ప్రభుత్వం ఒక ప్రైవేట్ వ్యవస్థ అంటే ఒక ప్రైవేట్ వ్యక్తిగా చూపించబడిన వ్యక్తికి అక్కడ దాదాపుగా 20 కోట్ల రూపాయల ఎకరం ఉన్నప్పటికీ కూడా కేవలం 100,000 రూపాయల ఎకరం చొప్పున 15 ఎకరాలు ఇవ్వడం దాదాపు చేశారు. మొట్టమొదట అది సాంస్కృతిక కాలేజ్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇచ్చిన ల్యాండ్ సరిగ్గా లేదు, మాకు ల్యాండ్ మార్చమని చెప్పి మరొక జీవో, ఫస్ట్ 343 జీవో, తర్వాత 64 జీవో, దాని తర్వాత మళ్ళా సంస్కృతం కాలేజీకి కాదు కమర్షియల్ యాక్టివిటీస్ వాడుకుని పీఠం యొక్క ఖర్చులకి మేము మీట్ అవ్వాలి అని చెప్పేసి దాన్ని మళ్ళా మార్చి 47 జీవో ఇవ్వడం జరిగింది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వారి యొక్క అంటే సిఆర్జర్ నామ్స్ ప్రకారం కానీ లేకపోతే వాళ్ళ యొక్క అప్రూవల్ కానీ, అలాగే ఏదైతే ఏవో నోటీస్ ఇస్తారో గ్రామాల్లో మీటింగ్ పెట్టి అక్కడ నుంచి కంకరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళ గ్రామస్తుల దగ్గర కూడా, అది కూడా చేయనటువంటి పరిస్థితి. ఏదైతే ప్రక్రియ జరిగిందో అది పూర్వ తప్పుల తడకగా ఉంది కాబట్టి దాన్ని రద్దు చేయాలి. ట్రస్ట్లకు ఇచ్చి ఏదైతే మనకి ఇండస్ట్రియల్ కి పర్పస్ కి ఇస్తే నా ఉపాధి కలుగుతుందో అలాంటి వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఇలా ఒక వ్యక్తికి లబ్ధి పొందే విధంగా ఈ యొక్క శారదాపీఠం ఇచ్చినటువంటి భూములు కరెక్ట్ కాదు అని చెప్పి కేబినెట్ నిర్ణయించింది కాబట్టి అవి రద్దు చేయడం జరుగుతూ ఉంది. గూగుల్ మ్యాప్ లో మనం చూస్తే ఇప్పుడు మనకు కనపడుతుంది దాదాపుగా 2 లక్షల క్యూబిక్ మీటర్ల యొక్క ఎర్రదిబ్బలు మాయమైన పరిస్థితి.